కూడలైన తర్వాత కూడా సమంత ఏమాత్రం తగ్గటం లేదు. తన హాట్ అందాలతో అభిమానులను మరింత రెచ్చగొడుతుంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్ళయ్యాక కాస్త పద్ధతిగా మారిపోతారు. ఒంపు సొంపులు చూపించటం, వయ్యారాలు ఒలకపోయటం వంటి పాత్రలు చేయరు. చాలామంది అసలు సినిమాలకే గ్యాప్ ఇస్తారు. ఒకవేళ సినిమాలు చేయాలనుకున్నా కాస్త హుందాతనం ఉట్టిపడే పాత్రలే చేస్తారు. కానీ శామ్ మాత్రం తగ్గేదే లేదంటుంది. ఏకంగా తన అందాలను 2-పీస్ బిక్నీలో చూపిస్తూ ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో తాను ఇంకా ఫేడ్అవుట్ కాలేదని, గ్లామర్ రోల్స్కి ఏమాత్రం తగ్గనని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం చిత్రాల్లో నటిస్తున్న సమంత, తమిళంలో విజయ్ సరసన ఓ మూవీలో నటిస్తుంది. తాజాగా సమంత సమ్మర్ నేపథ్యంలో హాట్ బిక్నీలో రిలాక్స్ అవుతూ తీసుకున్న ఫోటో తన సోషల్ మీడియా సైట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ పిక్లో ఆమె యమహాట్గా కనిపిస్తుంది. పెళ్ళయ్యాక సమంత ఈ రేంజ్లో రెచ్చిపోవటం ఇదే తొలిసారి. కానీ ఇది చూసి నాగచైతన్య ఎంతో నొచ్చుకున్నాడట. వాళ్ళిద్దరూ లవర్స్గా తిరిగే రోజుల్లో ఏమో కానీ తన భార్యగా శామ్ చేసిన పనికి ఫీల్ అవుతున్నాడట. స్టార్ స్టేటస్ ఉంది, సినిమాలు వరుస హిట్లు పడుతున్నాయి. ఇప్పుడు అంతలా దిగజారి ఇలాంటి ఫోటోలు పోజులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆందోళనలో ఉన్నాడట. మరోవైపు రంగస్థలం రామలక్ష్మి టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సెన్సేషన్ అయింది. సమంత క్యారెక్టర్ని డైరెక్టర్ సుకుమార్ మలిచిన తీరు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.